ఈ చక్కటి కార్యక్రమానికి సూత్రధారి మనందరం ఎంతో అభిమానంగా పిలుచుకునే మా శర్మ గారికి, హరిప్రసాద్ చౌరసే గారు లాంటి ఒక ప్రతిష్టాకరమైన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కొప్పరపు కవుల కళాపీఠం తరపున జాతీయ ప్రతిభా పురస్కార ప్రధాన మహోత్సవం, అంటే ఇది 13వ సంవత్సరం ఈ కళాపీఠం పెట్టి బీచ్ రోడ్లో మనం విగ్రహాలు కవులు పెట్టుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రంగంలో పేరు ప్రఖ్యాతులు గడిచిన పెద్దలకు మనం సన్మానం చేసుకుంటూ వచ్చాం, అలాగే అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చాం. మరి ఈరోజు దీనికి మరి హరిప్రసాద్ చౌరసే గారు చేసుకోవడం అంటే దీనికి ఒక పరిపూర్ణత కూడా వచ్చిందనేది నా ఉద్దేశం. ఇక కొప్పరపు కవుల గురించి, ఈ గొప్పతనం గురించి ఇందాక స్వప్న గారి దగ్గర నుంచి అందరూ కూడా చెప్తుంటే మామూలుగా అది సాధ్యం అనిపిస్తూ ఉంది. అంటే ఒక గంటలో 500 పద్యాలు చెప్పటం, మామూలుగా 500 పదాలు చెప్పాలంటే ఒక గంటలో మనం తడబడతాం. అటువంటిది 500 పద్యాలు అసుకవిత్వంగా చెప్పడం అంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్. అంటే అటువంటి కొంతమంది చేసే వాళ్ళనే మనం మహానుభావులు అంటాం. మరి చౌరసే గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్స్, అంటే మిగతా వాళ్ళకు ఒక వే చూపించి ఇదిగో మ్యూజిక్ అంటే ఇలా చేయాలి, సినిమా అంటే ఇలా చేయాలి, సాహిత్యం అంటే ఎలా ఉండాలి, అవధానం అంటే ఎలా ఉండాలి అని ఒక గోల్ సెట్ చేసి వాళ్ళు ఒక మార్గదర్శకులు అయ్యారు. అందుకే అటువంటి వాళ్ళని మనం సన్మానించుకుంటే కనీసం మనకి కొంతైనా ఆ ఇది అబ్బుతుంది. అటువంటి మంచి ప్రక్రియ మా సోదరుడు శర్మ చేశారు, ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు శర్మ గారికి అలాగే వాళ్ళ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.